नमस्ते अंडी, नेनु मी दिव्या, वेलकम बैक टू इंटिविचुलु। ईरोजु मीकु चेसी चूपिंचबोये रेसिपी टमाटो लेनी बंगाल दुंप ग्रेवी अंडी। इदी अन्नम पुलिहोर चपाती अंड पूरीलोकी चाला बागुंटुंदी। अयिते टमाटो की बदुलुगा मीरु एं वेस्तुन्नारो मीकु चूपिस्तानु। मीकु चूपिंचबोये रेसिपी नच्चिते मीरु तप्पकुंडा ई चानल नी सब्स्क्राइब चेसुकोंडी। ई चानल की चाला हेल्प अवुतुंदी। वंडुकोवडानिकि नेनु ऐरन कड़ाई वाडुतुन्नानंडी। చూడడానికి బాగోకపోవచ్చు కానీ ఇందులో వంటలు బాగుంటాయండి। ఫ్రైస్ చేయడానికైతే ఇంకా వాటి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది। మరి అసలు ఏం మాత్రం వండేటప్పుడు కళాయి కట్టుకోదు। ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకునేవి అంటే పల్లీలు నువ్వులు కూడా ఫ్రై చేసుకోవచ్చండి। ఇందులో వండేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టినా కానీ హీట్ సరిపోతుంది। సో ఇంకా గ్యాస్ ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది మనకి। 1/2 కిలో బంగాళదుంపలని ఉప్పు వేసి ఉడికించుకొని ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి। ముందుగా అయితే కళాయిని బాగా వేడి చేసుకున్నాక 1/2 కప్ ఆయిల్ వేయాలి। ఆయిల్ కూడా వేడెక్కాక కట్ చేసుకున్న బంగాళ దుంపలు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు పొడి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి। చూసారా బంగాళదుంపలు రెట్టగా ఎంత బాగా ఫ్రై అయ్యాయో। ఇలా ఫ్రై అవడానికి నాకు 3 టు 4 మినిట్స్ అయితే పట్టిందండి టైం। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఇవి గ్రేవీ కోసం అండి। ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నది, ఒక స్పూన్ ఎండు దానిమ్మ గింజలు, ఇవి గంట సేపు నానబెట్టుకున్నానండి। ఇవి ఏ గ్రోసరీ షాప్స్ లోనే ఈజీగా దొరుకుతాయి। వీటిని టమాటోకి బదులుగా వాడుతున్నాను। ఇంకా ఇవి ఖర్బూజా గింజలండి, ఒక స్పూన్। వీటిని మిక్సీలోని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। కళాయి అయితే వేడైపోయింది। ఇందులో 1/2 కప్ ఆయిల్ వేసుకున్నాను। ఇందులో ఇప్పుడు 4 లవంగాలు, 1 యాలక్కాయ, అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ, దానిమ్మ గింజలు, ఇంకా కర్బూజా గింజలు కలిపి ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలండి। మీకు కావాలంటే దానిమ్మ గింజల్ని స్కిప్ చేయొచ్చు, కానీ ఒకవేళ వేసుకున్నట్లయితే దాన్ని 1 గంట అయినా నానబెట్టుకొని ఫైన్ పేస్ట్ కింద ఎలా చేసుకోవాలి। ఇప్పుడు పేస్ట్ ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషాలు వేయించుకున్నాక ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిందండి। ఇప్పుడు ఇందులో 2 పచ్చి మిరపకాయలు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మసాలాని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి। మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి। ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। బంగాళదుంపలు ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు టేస్ట్ చేసుకొని మిగిలిన సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి। 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని 10 నిమిషాలు కోర్ని ఉడికించుకోవాలండి। 10 నిమిషాలకి బంగాళదుంపలకి మసాలా బాగా పట్టి గ్రేవీ ఇలక దగ్గరగా అయ్యిందండి। ఇప్పుడు ఇందులోని 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి। పెరుగు ఇలక గట్టిగా ఉండాలండి, పలచగా ఉండకూడదు, మళ్ళీ చిక్కబడిన గ్రేవీ కాస్త పలచగా అయిపోద్ది, అందుకే ఈ విధంగా గట్టిగా ఉన్నది వాడుకుంటే బాగుంటుంది। ఇంకా ఫైనల్గా ఇందులో 1 చెంచా కసూరి మేతి చేతిలో నలుపుకొని వేసుకోవాలి, ఇంకా కొద్దిగా కొత్తిమీర, ఈ రెండు వేసేసుకుంటే కూర రెడీ అండి। మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్స్లో తెలియజేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి।